నమస్కారం ప్రస్తుతం మనతో పాటు సుదర్శనవాణి వ్యవస్థాపకులు వాస్తురత్న శ్రీ గుదిమేళ లక్ష్మీ నిరంజన స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం జై శ్రీమన్నారాయణ నమస్కారం గురుగారు అలాగే ఇప్పుడు ఇంటి ద్వారం అనేది కొంతమంది చూస్తే సైడ్ కు ఉంటాయి ఇటు సైడ్ అన్న ఇటు సైడ్ అన్న ఉంటుంది ఇంకొంతమంది మిడిల్లో కడుతూ ఉంటారు సో అసలు ఇంటి ద్వారం వల్ల ఎక్కడ ఉండాలి ఇంటికి సింహద్వారం అనేది ఎక్కడ ఉండాలి సింహద్వారం ఎక్కడ ఉండాలి అంటే మనం పూర్వీకులు కట్టించిన నిర్మాణాలు జాగ్రత్తగా చూస్తే మధ్య భాగంలో ఉండే ఇప్పుడు కట్టే నిర్మాణాలు చూడండి చాలా మందిని గమనిస్తుంటే ఈశాన్యాలు పెడుతున్నారు ఈశాన్యం ద్వారం పెడితే సూపర్ పవర్ వస్తుంది అదొక టాక్ కూడా వచ్చేసింది పెట్టగా పెట్టంగా పెట్టంగా చివరికి ఇదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం కానీ అసలు ద్వారం నిర్ణయం ఎక్కడ ఉండాలి మనకు మొత్తం గృహ నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఈశాన్యం నుంచి వాయువు వరకు అట్లాగనే పడమర దక్షిణం రోడ్లు ఉంటే కనుక ఆగ్నేయం నుంచి నైరుతికి నైరుతి నుంచి వాయువ్యానికి ఇవన్నీ కూడా కొలతలు కనుక వేసుకుంటే వీటన్నింటినీ మనం డిగ్రీస్లో కనుక మార్చుకుంటే ఈశాన్యం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు అట్లగని మూడు వందల పదిహేను డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఈ డిగ్రీస్ ప్రమాణంగా ఇవన్నీ మార్చుకుంటే ఆ డిగ్రీస్లో మూడు భాగాలు వదిలి నాలుగు ఐదు భాగాల్లో పెట్టాలి అని చెప్పేసి అసలు శాస్త్ర ప్రమాణం ప్రతి దిక్కుకి ఆ దిక్కులో మూడు నాలుగు భాగాలు మూడో భాగం వదిలేసి నాలుగు ఐదు నాలుగు ఐదులో పెట్టాలి అయితే ఈ నాలుగు ఐదు భాగాలు అనేది మనం ఎంచుకున్న స్థలానికి మనం ఎంచుకున్న స్థలం ఎన్ని డిగ్రీల్లో ఉందో చెక్ చేసుకొని కంపాస్ ప్రకారంగా లో ఉందా లేదా బిల్డింగ్ ఈస్ట్ లో ఉందా లేదంటే ఈశాన్యం చూస్తుందా ఆగ్నేయం చూస్తుందా చెక్ చేసుకొని ఆ దిక్కు ప్రకారంగా ఆ యొక్క సింహద్వారాన్ని కొన్ని సందర్భాల్లో మూలకి వెళ్ళొచ్చు కొన్ని సందర్భాల్లో ఇటు కూడా వెళ్ళచ్చు తూర్పు కూడా వెళ్ళచ్చు అయితే అక్కడ మనం గమనిస్తే చాలా మందిని మనం ఆలోచిస్తే మేము తూర్పు అనుకొని ఇల్లు కట్టామండి కానీ ఇల్లు తూర్పు లేదు సూర్యుడు మాకు ఈ సార్ అంట అంటే అక్కడ దిక్కు మారిపోయింది సూర్యుడు తప్పు కాదు ఇక్కడ ఉండేటువంటి రాజమార్గాల యొక్క నిర్మాణం సరిగా లేకపోతే డైరెక్షన్ నార్త్ పాయింట్ ప్రకారంగా లేకపోతే దిక్కు అనేది టిల్ట్ అవుతూ ఉంటుంది టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది మనం ఎంచుకున్న ద్వారం కూడాను ఏ ఆగ్నేయము వాయువ్యాలు చూస్తూ ఉంటాయి తీరా మనం ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత తూర్పు సింహద్వారం బాగుంటుందన్నారండి మా అయ్యగారు తీసుకున్నాం కానీ పెద్దగా విశేషంగా సార్ తూర్పు మాకు కలిసి రాదంటారు కానీ అక్కడ చూస్తే తూర్పు అనేది ఈమోలు వస్తూ ఉంటుంది అర్థమైంది కదా అంటే ఏంటంటే దిక్కు అనేది ప్రమాణంగా తీసుకుంటే తప్పులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిగ్రీస్ ప్రమాణంగా తీసుకుంటే గృహ నిర్మాణంలో ద్వారాల యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా సింహద్వారం యొక్క పొజిషను కరెక్ట్ ప్లేస్మెంట్ వెళ్తుంది తద్వారా మనం ఆ గృహంలోకి వెళ్ళాక ఎనర్జీ లెవెల్ని పికప్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క డిగ్రీస్ ప్రకారంగానే దాన్ని అమర్చుకోవడం అనేది మంచి పద్ధతి శంకుస్థాపన శంకుస్థాపన కూడా డిగ్రీస్ ప్రకారమే చూడాలి అసలు మనకు గతంలో నార్త్ పాయింట్ ప్రకారంగా లేఅవుట్లు ఉండేవి ఇప్పుడు నార్త్ పాయింట్ ప్రకారంగా లేఅవుట్లు లేకుండా రోడ్డు ప్రకారంగా సబ్ రోడ్స్ వస్తున్నాయి అంటే ఒక లేఅవుట్ పది ఎకరాలు ఒక వ్యక్తి తీసుకుంటే మెయిన్ రోడ్డు ప్రకారంగానే లోపలికి ఇంకో రోడ్లు వేసేసి విల్లాసాన్ని కడుతున్నాం అప్పుడు ఏమవుతుంది మనకున్న రోడ్డు అనేది తూర్పు ఉండొచ్చు తూర్పు లేకపోవచ్చు కరెక్ట్గా అదే మనం డిగ్రీస్ ప్రకారంగా అనుకోండి మనకున్న రోడ్డు నైంటీ డిగ్రీస్ ఉంటే కనుక కరెక్ట్ తూర్పులో ఉన్నట్టు మన ఇల్లు నైంటీ లేదండి మాది నూట పది డిగ్రీలు ఉంది నూట ఇరవై డిగ్రీలు ఉంది లేదంటే అరవై ఐదు డిగ్రీలే వచ్చిందండి తూర్పు ఇట్లా చూస్తుంది సార్ అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము గృహ నిర్మాణానికి ఆ డిగ్రీస్ ప్రకారంగా నిర్ణయం చేసుకొని మనం ఎంచుకున్న స్థలంలో గణిత నిర్ధారణ చేసిన తర్వాత ఆ యొక్క పిల్లర్ మార్కింగ్ ప్రకారంగా ఈశాన్యం పిల్లర్లో చేయకుండా మన స్థలానికి మన ఇంటి నాభిస్థానం నుంచి ఈశాన్యం ఎక్కడుందో చెక్ చేసుకుని ఆ ఈశాన్యంలో మనం శంకుస్థాపన చేసుకుంటే విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది జయ శ్రీమన్నారాయణ